నిన్న రాజోల్ నియోజకవర్గంలో మల్కీపురంలో జరిగిన చిన్నపాటి సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసి జనసేన ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ గారి నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు అది నిన్న నుంచి సమీక్షిస్తూనే ఉన్నాను ఏం జరుగుతున్నాయి ఏంటి అని. చాలా చిన్న ఇన్సిడెంట్, అది ఒక స్టేషన్ బెయిల్తో పోయే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్, దానికి ప్రజలు అడిగితే ఆయన మద్దతుకి వెళ్ళారు అనేది. దాంట్లో వ్యక్తికి ఒక ఆయనకి ఇది బాగలేదు, అందువల్ల వెళ్ళాల్సి వచ్చిందని నాకు పార్టీ నాయకులు అందరూ అలాగే అధికార యంత్రాంగం నుంచి నేను కనుక్కుంటా ఉంటే నాకు వచ్చిన వార్తలు, నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నాను. అయిపోద్ది కదా చిన్నపాటి ఇన్సిడెంట్ కదా అని చెప్పి నేను చూస్తూ ఉంటే ముఖ్య నాయకులు కూడా చెప్పాను, గోదావరి జిల్లా నా తూర్పు గోదావరి జిల్లా నాయకులందరికీ, అలాగే పొలిటికల్ అఫేర్స్ కమిటీ సభ్యులు కొద్దిమందికి తెలియజేశాను దాన్ని చూడమని చెప్పి. కానీ ఇది ఆఖరికి అది స్టేషన్ బెయిల్తో పోయే ఒకటి చిన్నపాటి ఇన్సిడెంట్ని ఈరోజు నా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే, అదే సమయానికి నిన్న వైసీపీ నెల్లూరు జిల్లా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ మీద దాడికి పాల్పడి కిడ్నాప్కి ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తేనేమో అది అసలు ఇష్యూ కాదు. అది ఆయనేమో దాని మీద ఆయన మీద కేసులు లేవు, ఆయన మీద కేసులు నామకే వస్తే నమోదు చేసుకొని ఆయన వదిలేశారు. అది డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యారు, వైసీపీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అది. ఇక్కడేమో ఎవరో చిన్నపాటి వ్యక్తికి బాగలేదు అనారోగ్యంగా ఆయన మటు కొద్దిగా జాగ్రత్తగా కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇలాంటి ఏదో మాటలు మాట్లాడితే దానికి మాట మాట వచ్చి అది పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాయి నా విన్నపం అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ చిన్నపాటి ఇష్యూతో పోయేదాన్ని గోటితో పోయేదాన్ని గొడవల దాకా తీసుకొచ్చారు. దీన్ని దయచేసి ఇక్కడికైనా సరే ఇప్పటికైనా సరే దీన్ని ఆపేసి దీన్ని ఇష్యూ పెద్ద చేయకుండా దీన్ని సంయమనంతో సామరస్యంతో పరిష్కరించండి దీన్ని. అలాగే జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మంచి సంయమనం పాటించండి. నిజంగా పరిస్థితులు చేయిదాటిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేని వదిలేసి నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే మీదగా ఆయన్ని వదిలేసి అసలు ఏదో చిన్నపాటి ఇన్సిడెంట్లో మనకి అండగా వద్దామని చెప్పి రాపాక వరప్రసాద్ గారు ఇలాంటి కేసులు పెట్టి ఆయన నిజంగా అరెస్ట్ చేసి ఇలాంటి పరిస్థితులు చేయి దాటిపోయి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను రాజోలు వస్తాను. రాజోలు వచ్చి నేను మీకు మద్దతుగా నిలబడతాను.